నేను అబ్దుల్ ఖాదిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఈరోజు కడప టౌన్ కడప సిటీకి రావడం జరిగింది కొన్ని వక్ఫ్ ప్రాపర్టీస్కి ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి ఈ దర్గా అక్బరుల్లా షా ఖాదిరి ఇది చాలా ఈ దర్గా ఇది వక్ఫ్ ప్రాపర్టీ 1860లో ఇది ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది దీని ఐఎఫ్ఆర్ రికార్డ్ ఆర్ఎస్ఆర్ రికార్డ్ ప్రకారం 1860లో ఆ కాలంలో నవాబ్ ఆఫ్ సిద్దోటం ఈ ప్రాపర్టీకి ఇచ్చారు ఇది సర్వే నంబర్ 301లో 4 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇది వక్ఫ్ ప్రాపర్టీ వక్ఫ్ బోర్డ్ ఫార్మేషన్ అయిన తర్వాత గెజిట్లో కూడా ఇది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఎన్క్రోచ్మెంట్స్ చేశారు వాళ్ళ అగేన్స్ట్ ఎన్క్రోచర్స్ మేము వక్ఫ్ యాక్ట్ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళకి యాక్షన్ తీసుకున్నాము కోర్ట్ కేసెస్ కూడా ఉన్నాయి దీని మీద ఇప్పుడు ప్రస్తుతం ఎవరో 300 గజాలు ఆయన ఇండివిజువల్ భూమి అని ముందుకు వచ్చడం జరిగింది అది తప్పు ఎందుకంటే ఆ ఉన్న స్పేస్లో గ్రేవ్స్ కూడా ఉన్నాయి గోరీలు కూడా ఉన్నాయి గోరీలు ఉంటే దట్ ఈజ్ 100% వక్ఫ్ వక్ఫ్ స్థలం మసీదు కానీ ఈద్గా కానీ గ్రేవ్యార్డ్ కానీ ఇవన్నీ బై నేచర్ ఆఫ్ యూసేజ్ ఇవన్నీ వక్ఫ్ ప్రాపర్టీ అన్నమాట ఈ వక్ఫ్ ప్రాపర్టీలో ఎవరన్నా రావడం జరిగితే వాళ్ళకి చట్ట ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాము కనుక మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీలకు ఎవరు ఎన్క్రోచ్ చేయకూడదు ఇది దేవునికి ఇచ్చిన ప్రాపర్టీ దేవునికి సంబంధించిన ప్రాపర్టీ దీనికి మనం కాపాడాలా ప్రతి ఒక్క ఇండివిజువల్ ప్రతి ఒక్క సిటిజన్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది దీనికి కాపాడటం కనుక చట్ట ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటున్నాము వి ఐ ఆల్సో రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్ అండ్ ఎస్పెషల్లీ ది కమ్యూనిటీ ఇక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టాము అయితే కూడా ది ఇండివిజువల్ కానమంటా వెంకటయ్య అని వాళ్ళు వచ్చారు ఆయన మీద వి హ్యావ్ రిజిస్టర్డ్ ఏ కేస్ ఆల్సో అండ్ సెక్షన్ 52A వక్ఫ్ యాక్ట్ 1995 ప్రకారము ప్లస్ కోర్టులో కూడా కేసు ఉంది అది కూడా మేము యాక్షన్ తీసుకుంటాం.